ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టాడు. కెప్టెన్ కె తిమ్మప్పయ్య మెమోరియల్ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో దుమ్మురేపాడు. మెరుపు బౌలింగ్తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డాడు. బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. అతడి బౌలింగ్ ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇక ఈ టోర్నీలో గోవాకు అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా లేటెస్ట్గా కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అర్జున్ పేస్ బౌలింగ్ ముందు కర్ణాటక ప్లేయర్లు నిలవలేకపోయారు. ఈ మ్యాచ్కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే, కేఎస్సీఏ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ చెలరేగిపోయాడు. తన పదునైన పేస్ బౌలింగ్తో జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో భాగంగా గోవాకు ఆడుతున్న అర్జున్ ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 9 వికెట్లతో విజృంభించాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టగా 2వ ఇన్నింగ్స్లో 4 వికెట్లతో సత్తా చాటాడు. ఓవరాల్గా 26.3 ఓవర్లు వేసి 87 రన్స్ ఇచ్చి 9 వికెట్లు నేలకూల్చాడు. అర్జున్ బౌలింగ్ ధాటికి కర్ణాటక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. కొద్దిసేపు కూడా క్రీజ్లో నిలవలేకపోయారు. సచిన్ కొడుకు అద్భుతమైన బౌలింగ్ చేయడంతో ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో గోవా టీం ఘన విజయం సాధించింది. తండ్రి బ్యాట్తో సత్తా చాటగా ఇప్పుడు కొడుకు బాల్తో సంచలనాలు సృష్టిస్తుంటే క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ హుష్ అవుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 103 పరుగులకు ఆల్అవుట్ కాగా అర్జున్ 13 ఓవర్లు వేసి 41 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం గోవా తమ 1st ఇన్నింగ్స్లో 413 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభినవ్ తేజ్ రాణా సెంచరీతో కదం తొక్కాడు. ఇక 2వ ఇన్నింగ్స్లో కూడా కర్ణాటక బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతో 121 రన్స్కే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2వ ఇన్నింగ్స్లో కూడా అర్జున్ బౌలింగ్ను ఎదుర్కోలేక కర్ణాటక టీం ఓడిపోయింది. అర్జున్ 2వ ఇన్నింగ్స్లో 4 వికెట్లతో సత్తా చాటాడు. కాగా ఇప్పటి వరకు సీనియర్ లెవెల్లో 49 మ్యాచ్లు ఆడి 68 వికెట్లు పడగొట్టాడు. అలాగే 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 21 వికెట్లు తీశాడు. మరి తాజాగా జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ 9 వికెట్లతో చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.